ప్రయాణికురాలకు సంబంధించిన 250 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించిన కేసులో మధ్యప్రదేశ్కి చెందిన ఇద్దరు నిందలను కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్స్ బస్ విశాఖపట్నం నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్తున్న క్రమంలో భోజనానికి బాపలపాడు మండలం అంపాపురం సమీపంలో గల వేడుక ఫుడ్ ప్లాజా వద్ద ఆపారు. దీంతో నిందితులు బస్ లోపలికి ప్రవేశించి సీసీ కెమెరాలకు ఫేస్ క్రీమ్ రాసి బంగారు ఆభరణాలను దొంగిలించారని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ కె సతీష్, వీరవల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు. ఈరోజు ఒక మంచి క్రైమ్ వర్క్ గురించి ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ సమావేశం పెట్టడం జరిగింది. సుమారుగా 7-8 నెలల క్రితం 2 సెప్టెంబర్ జర్నీ మధ్యలో జరిగినట్టుగా మనం భావించాము. దీనిపైన వెంటనే స్పెషల్ టీమ్ని ఫామ్ చేసుకుంటూ సిఐ గారు దాని మీద లీడ్ తీసుకుంటూ అప్పటి నుంచి ఇక్కడ ఈ క్రైమ్ని మనం వర్కౌట్ చేస్తున్నాము. ఈ క్రైమ్ ఫైనల్గా చాలా ఎఫర్ట్స్ తర్వాత 2 సార్లు కూడా మా టీమ్స్ ఇక్కడి నుంచి పోయి మధ్యప్రదేశ్లో అక్కడ చాలా రోజు ఉండి అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్తో వర్కౌట్ చేసి మన పరిధిలో మన జిల్లాలో మన రాష్ట్రంలో ఇట్లా జరగద్దు అనే ఉద్దేశంతో మనం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము. కాబట్టి అక్టోబర్లోనే మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పట్లో మేము సెప్టెంబర్లోనే మేము దీనిపైన టెక్నికల్ అనాలిసిస్ అలాగూ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ పరిశీలించి అప్పటికు మాకు ఐడియా వచ్చేసింది దట్ ఇది బయట గ్యాంగ్ చేసింది. అప్పుడు కూడా అక్టోబర్లో కూడా ఒక 10 డేస్ మా టీమ్స్ అక్కడ వెళ్ళి మధ్యప్రదేశ్లో ధార్ డిస్ట్రిక్ట్లో క్యాంప్. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీ ప్రసన్న